గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ ఫణీశ్వర్ సార్ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ ఫ్రమ్ విన్నర్స్ అకాడమీ సో మై డియర్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ క్లాస్ ఐ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ది కంప్లీట్ సిలబస్ ఫర్ ఏపీఎస్సి గ్రూప్ టు మెయిన్స్ దట్ ద ఏపీ పార్ట్ దిట్ ఈస్ ది ఏపీ పార్ట్ సో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ఎకానమి సో ఏపీ ఎకానమీకి సంబంధించి పార్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం యు నో ఇన్ దట్ క్వశ్చన్ పేపర్ ఫైవ్ యూనిట్స్ ఇస్ దర్ వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఫైవ్ యూనిట్స్ ఈ ఫైవ్ యూనిట్స్లో మనం చూసినట్లయితే త్రీ యూనిట్స్ రిగార్డింగ్ టు ఇండియన్ ఎకానమీ రిమైనింగ్ టూ యూనిట్స్ రిగార్డింగ్ టు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఇన్ దిస్ ఫైవ్ ఈ మూడు ఇండియన్ ఎకానమీ ఈ రెండు ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి టాపిక్స్ ఉంటాయి మరి ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి టాపిక్స్ నేను మీకు ఫినిష్ చేస్తాను సో ఈరోజు మనం సిలబస్ క్లాసు స్టార్ట్ చేసుకొని ఈ రోజు నుంచి మనం రెగ్యులర్గా దానికి వెళ్ళిపోతాం దెన్ హియర్ యు అబ్జర్వ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్స్ ఆఫ్ యువర్ సిలబస్ దిట్ ఇస్ ద ఆంధ్రప్రదేశ్ ఎకానమీ దిస్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ టూ యూనిట్స్ సో జనరల్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ యూనిట్స్ సో ఫస్ట్ వన్ యూనిట్ వన్ సో దిస్ ఈస్ యూనిట్ వన్ ఇన్ యువర్ సిలబస్ ఇట్ ఈస్ యూనిట్ ఫోర్ టోటల్గా ఎకానమీకి ఉండే సెవెంటీ ఫైవ్ మార్క్స్ లో ఈ చాప్టర్ మనం ఇక్కడ ఎక్కడ ఉన్నామయ్యా అంటే ఫోర్త్ యూనిట్ అని మనం చెప్పుకోవచ్చు ఓన్లీ సో ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రమే తీసుకున్నప్పుడు ఏపీ ఎకానమీ గురించి మాత్రమే తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ ది ఫోర్త్ యూనిట్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది సిలబస్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎకానమీ జిఎస్డిపి అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టూడెంట్ హ్యావ్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ రిగార్డింగ్ టు జిఎస్డిపి మరి జిఎస్డిపి అంటే ఏంటి ఇంతవరకు మనం చూసినట్లయితే జిఎస్డిపి ఇది కొత్తగా ఇప్పుడు పెట్టారంటున్నారు కానీ ఇంతకు ముందే ఉండిందండి దాదాపుగా మనం గమనించినట్లయితే వన్ ఫిఫ్టీ మార్క్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిలబస్ ఉన్నప్పుడు సెవెంటీ ఫైవ్ ఏపీ సెవెంటీ ఫైవ్ ఇండియా ఉన్నప్పుడు ఇండియన్ ఎకానమీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఏపీ ఎకానమీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉన్నప్పుడు ఏపీలో ఈ చాప్టర్ ఉండేది తర్వాత తీసేశారు సో ఎనిమిది నుంచి పన్నెండు పదమూడు వరకు ఉండేది ఆ తర్వాత తీసేశారు తీసేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చేసిన తర్వాత ఈ చాప్టర్ తీసుకురావడం అనేటువంటిది జరిగింది సో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అంట గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటున్నారు మరి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఏం చెప్తున్నారు అంటే స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి ఇది ఫస్ట్ టాపిక్ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి ఆర్ జిఎస్డిపి లు ఎనీవేర్ యు ఆర్ స్టడింగ్ ది జిఎస్డిపి ఆర్ యు ఎక్సెట్రా ఎక్సెట్రా సో దిస్ ఈస్ దిస్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు స్టేట్ ఇట్ ఈస్ ద గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి గురించి మనం మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఇది మాట్లాడేటప్పుడు ఇది అర్థం అవ్వాలి అంటే మనకు జిఎస్డిపి అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా జీడిపి మీద కమాండింగ్ సో దిస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఫర్ కంట్రీ జిఎస్డిపి ఫర్ స్టేట్ అండి రెండు సేమే రెండు జాతీయ ఆదాయాన్ని లెక్కించేటివే సో జాతీయ ఆదాయాన్ని లెక్కించేటువంటి కాన్సెప్ట్స్ ఏ అక్కడ ఉన్నాయి ద సేమ్ ఇక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ దేశం మొత్తం మీద జీడిపిలో మీరు ఏం చేస్తారు ఇండియన్ ఎకానమీ చదివేటప్పుడు దేశం మొత్తం మీద ఉండేటువంటి జీడిపి నేర్చుకుంటారు అదే ఏపీ ఎకానమీకి వచ్చేలోగా సో ఆంధ్ర రాష్ట్రం యొక్క జిఎస్డిపిని మాత్రమే చదువుతారు అంటే ఆంధ్ర రాష్ట్ర స్టేట్ ఏపీ స్టేట్ యొక్క డొమెస్టిక్ ప్రొడక్షన్ ఎంత ఉంటుంది డొమెస్టిక్ మీన్స్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ది కంట్రీ అంటే ఒక పర్టికులర్ భూభాగంలో ఎంత ఆదాయం వస్తుంది అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ అనేటువంటి భూభాగంలో ఎంత ఆదాయం వస్తుంది అన్నటువంటి దాన్ని మనం ఇక్కడ చదువుతాం పాటుగా స్టేట్గా చదివేటప్పుడే డిస్టిక్కి సంబంధించినటువంటిది కూడా చదవాలి అంటే జిల్లాకు ఎలా వస్తుంది అన్నటువంటి అంశాలను కూడా మనం చర్చించాల్సి ఉంటుంది ఇకపోతే సెకండ్ సబ్ టాపిక్ ఈ సబ్ టాపిక్ నేను ఈ రోజు మీకు కేవలం సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా రేపటి క్లాస్లో నుంచి రేపటి నుంచి క్లాస్ మొత్తం తీసుకుంటాను ఎందుకు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందంటే చాలా మందికి ఏపీ ఎకానమీ అయ్యాక మార్కెట్లో బుక్కులు రాసేవాళ్ళు ఎంత ఇంతలో బుక్కులు సో సెవెంటీ ఫైవ్ మార్క్స్ టోటల్ ఎకానమీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఏపీ ఎకానమీ అందులో ఫిఫ్టీ పర్సెంట్ అనుకున్నా కూడా థర్టీ ఫైవ్ మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం లేదు సో అది థర్టీ ఫైవ్ ఇది థర్టీ ఫైవ్ సెవెంటీ మార్క్స్ కొంత ఏదో ఒక పార్ట్ కరెంట్ ఎకానమీ పార్ట్ రిమైనింగ్ ఒక ఫైవ్ మార్క్స్ కవర్ చేసేటువంటి అవకాశం ఉంది సో మరి ఏపీ అన్నటువంటిది ఒక ముప్పై ఐదు మార్కులు మనకు ఉంది కాబట్టి ముప్పై ఐదు ముప్పై ఐదు మార్కులకు మీరు గ్రంథాలు చదువుతున్నారు బట్ ఇట్ ఇస్ అ నాట్ ఎ కరెక్ట్ దాని వల్లనే మీరు ఒత్తిడికి గురవుతున్నారు కోసం రివిజన్ చేయలేకపోతున్నారు సక్సెడ్ కాలేకపోతున్నారు దట్స్ వై ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ రిలీజ్డ్ సిలబస్ యూ అబ్జర్వ్ ద గవర్నమెంట్ రిలీజ్డ్ సిలబస్ You have to commanding each every subtopic of the government related syllabus. Here I am going to discuss about the government related syllabus that is the first topic is the GSDP. So, that is why you learn that GSDP and you have the commanding on the GSDP. After that second one is, so sectional contribution, sectional contribution and to what is the sectional contribution here, anywhere of, so anywhere in any economical society there are only three sections. అంటే సెక్షనల్ సో కాంట్రిబ్యూషన్ అంటున్నారు దీన్ని మనం సెక్షనల్ కాంట్రిబ్యూషన్ అంటే ఏం చేస్తున్నామయ్యా అంటే రంగాల వారిగా ఏమేమి రంగాలు అంటే ఈ జిఎస్డిపిలో రంగాల వారి ప్రాధాన్యత లేదా పాల్గొనేటువంటి రంగాలు అని చెప్పొచ్చండి మరి జిఎస్డిపిలో రంగాల వారి ప్రాధాన్యతను ఏ ఏ రంగాలు ఉన్నాయి చూసినప్పుడు ప్రైమరీ సెక్టర్ సెకండరీ సెక్టర్ సర్వీస్ సెక్టర్ ప్రాథమిక రంగం పారిశ్రామిక రంగం పదే పరిశ్రమల రంగం ద్వితీయ రంగం మూడోది సేవల రంగం అంటే కాంట్రిబ్యూషన్ సెక్షన్ సో సెక్షనల్ కాంట్రిబ్యూషన్ అంటే ఇవి మనకు సెక్షనల్ కాంట్రిబ్యూషన్ అనేటువంటివి వస్తున్నాయి ఈ సెక్షనల్ కాంట్రిబ్యూషన్లో జిఎస్డిపికి ప్రాథమిక రంగం నుంచి ఎంత వస్తుంది పారిశ్రామిక రంగం నుంచి ఎంత వస్తుంది తర్వాత మనం సర్వీస్ సెక్టర్ నుంచి ఎంత వస్తుంది విఆర్ క్లియర్లీ డిస్కస్ అబౌట్ ది త్రీ సెక్టార్స్ త్రీ సెక్షన్స్ ఆఫ్ ఎకానమీ ఆర్ త్రీ సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ దట్ కాంట్రిబ్యూషన్ కాంట్రిబ్యూషన్ మీన్స్ హౌ మచ్ ఆఫ్ ఇన్కమ్ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ది ప్రైమరీ సెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ యు టేక్ ది ప్రైమరీ సెక్టార్ దిట్ ఇస్ ది ప్రైమరీ సెక్టార్ సో హియర్ ప్రైమరీ సెక్టార్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఆల్సో ప్రైమరీ సెక్టర్ని మనం ఏమంటున్నాం ప్రాథమిక రంగం అంటున్నాం ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగంగా తీసుకుంటాం సో వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాలు వ్యవసాయం వ్యవసాయానుబంధ రంగాలు దెన్ వాట్ ఆర్ ది సబ్ సెక్టర్స్ ఇన్ ప్రైమరీ ఎకానమిక్ అండ్ ప్రైమరీ సెక్టర్ సెక్ సెక్టర్ సో ప్రాథమిక రంగంలో ఉపరంగాలు ఏంటి దెన్ కమ్ టు ది సబ్ సెక్టర్స్ ఫస్ట్ వన్ ఈస్ ది సో క్రాప్స్ పంటలు అడవులు ఫారెస్ట్ అడవులు ఫారెస్ట్ థర్డ్ వన్ ఫిషరీస్ మత్స్య సంపద ఫోర్త్ వన్ క్యాటిల్ పశు సంపద సో ఈ విధంగా అంటే అది ఒక మీకు ఉదాహరణ కొరకు చెప్తున్నా ఈ విధంగా ప్రతి సబ్సె సబ్ సెక్టార్ ని మనము డివైడ్ చేసి ఉంటాం అంటే ప్రైమరీ సెక్టర్ చదివినప్పుడు ఖచ్చితంగా ఈ కాంట్రిబ్యూషన్ అనేటువంటిది సో ఎంత పాల్గొంటున్నారు ప్రైమరీ సెక్టర్ లో హౌ మచ్ కాంట్రిబ్యూషన్ ఫర్ ది క్రాప్స్ క్రాప్ ప్యాటర్న్ హౌ మచ్ కాంట్రిబ్యూషన్ ఫర్ ది ఫారెస్ట్రీ హౌ మచ్ కాంట్రిబ్యూషన్ ఫర్ ది ఫిషరీస్ హౌ మచ్ కాంట్రిబ్యూషన్ ఫర్ ది క్యాటిల్ ఎక్సెట్రా ఎక్సెట్రా అంటే ఏవైతే ప్రాథమిక రంగంలో మనం చెప్పుకుంటున్నామో ఆ ప్రాథమిక రంగంలో ఉండేటువంటివి ఏ విధంగా ఉన్నాయి సో ఆ ప్రాథమిక రంగంలో ఉండేటివి ఏ విధంగా ఉన్నాయి అంటే ఈ కాంట్రిబ్యూషన్లో ప్రాథమిక రంగం వ్యవసాయ రంగంలో పంటల నుంచి ఎంత ఆదాయం వస్తుంది అదేవిధంగా మనం చూసినట్లయితే అడవుల నుంచి ఎంత ఆదాయం వస్తుంది సో మరి మత్స్య సంపద నుంచి ఎంత ఆదాయం వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పశు సంపద నుంచి ఎంత ఆదాయం వస్తుంది దిస్ ఈస్ ది నోన్ యాస్ ది కాంట్రిబ్యూషన్ సెక్టర్ హియర్ కాంట్రిబ్యూషన్ సెక్టర్ మీన్స్ కంపల్సరీ యూ వాంట్ టు డిస్కస్ అబౌట్ దట్ అలైడ్ సెక్టర్స్ ఫస్ట్ వన్ ఈస్ ది క్రాపింగ్ పార్టర్న్ హౌ మచ్ ఇన్కమ్ ఫ్రమ్ ద క్రాపింగ్ ప్యాటర్న్ ద సెకండ్ వన్ ఈజ్ ది ఫారెస్ట్రీ ఫారెస్ట్రీ హౌ మచ్ కాంట్రిబ్యూషన్ ఫర్ జిఎస్డిపి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దట్ ఈస్ ద వన్ పర్సెంటేజ్ టూ పర్సెంటేజ్ త్రీ పర్సెంటేజ్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఆఫ్టర్ దట్ ఫిషరీస్ సో దిస్ ఈస్ ది ఫిషరీస్ ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ అండ్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మత్స్య సంపద అనేది ఒక ఇంపార్టెంట్ సోర్సు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అని మనం చెప్పవచ్చు తర్వాత చూస్తే పశు సంపద క్యాటిల్ హౌ మచ్ కాంట్రిబ్యూషన్ ఫర్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ దట్ వన్ దిస్ ఆల్ థింగ్స్ అన్ని సెక్టార్స్లో మనం అదేవిధంగా ప్రైమరీ సెక్టర్ అలైడ్ సెక్టర్స్ చూసాము ప్రైమరీలో అలర్ట్ సెక్టర్స్ చూసాము అదేవిధంగా సెకండరీలో అలర్ట్ సెక్టర్స్ చూ చూస్తాము సర్వీస్ సెక్టర్లో అలర్ట్ సెక్టర్స్ అన్నటువంటి దాన్ని చూడడం అన్నటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఇదే చాప్టర్లోనే సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎకానమీ సో జిఎస్డిపి సెక్షనల్ కాంట్రిబ్యూషన్ అండ్ పర్ ఇన్కాన్ట ఇన్కమ్ యు నో దట్ ఇండియన్ ఎకానమీ చదివేటప్పుడు మీరు పర్క్యాప్ట ఇన్కమ్ అంటే ఏంటో పర్క్యాప్టా ఇన్కమ్ అంటే చదివింటారు దట్స్ ఇన్కమ్ ఇన్స్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ ది తలసరి ఆదాయము అంటున్నారు తలసరి ఆదాయము తలసరి ఆదాయం అంటే సరాసరి ప్రతి తలకు వచ్చేటువంటి ఆదాయాన్ని తలసరి ఆదాయం అని అంటున్నావు మరి సరాసరి సగటున ఒక తలకు ఎంత ఆదాయం వస్తుందో ఆ ఆదాయాన్ని మనం ఏమని చెప్తున్నామయ్యా అంటే తలసరి ఆదాయము అని చెప్తున్నాం మరి ఈ తలసరి ఆదాయము అన్నటువంటి కాన్సెప్ట్ మనం ఎప్పుడు చూస్తున్నాం ఏం చూస్తున్నాం అన్నటువంటి దాన్ని చూసినట్లయితే ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం అన్నటువంటి దాన్ని కూడా చూడాలి యూ నో దట్ ద ఫార్ములా వాట్ ఈస్ దట్ తలసరి ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారు సూత్రం మీద అంతా ఇండియన్ ఎకానమీలో మీరు చదివింటారు సో ఇట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ది యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ది ఈచ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద కంట్రీ దట్ ఈస్ ద తల దట్ ఈస్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ద సేమ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో హియర్ ఈచ్ ఎవ్రీ పర్సన్ ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దట్ ఇస్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ పర్ క్యాప్టా ఇన్కా దర్ ఇస్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ పర్ క్యాప్టా ఇన్కా దాన్ని మనం ఏమంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఎలా ఉంది అన్నటువంటి దాన్ని మనం తీసుకొస్తున్నాం తర్వాత చూసినట్లయితే సో తలసరి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ రిలేటెడ్ టాపిక్స్ అంటున్నాం హియర్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ థింగ్స్ ఇస్ దర్ ఇన్ అవర్ సిలబస్ మెన్షన్ హియర్ సమ్థింగ్స్ వాట్ ఇస్ దట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో డెబిట్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించినటువంటి అప్పుల మీద ఆంధ్రప్రదేశ్ ఆదాయాల మీద ఆంధ్రప్రదేశ్ వ్యయాల మీద కొంత సో ఇన్కమ్ అండ్ రిలేటెడ్ టాపిక్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ రిలేటెడ్ టాపిక్స్ అన్నాడు పర్టికులర్లీ ఎగ్జామినర్ ఆస్క్ పర్టికులర్ వన్ టాపిక్ హియర్ సింపుల్ ఇస్ ఇస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ రిలేటెడ్ టాపిక్స్ అన్నాడు అంటే తలసరి ఆదాయానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా సిలబస్లో చేర్చడం అన్నటువంటిది జరిగింది సో ఇది మనం చూసినట్లయితే ఇది మనం చూసినట్లయితే ఫస్ట్ సబ్ టాపిక్ అంట ఏపీ హిస్టరీ ఏపీ ఎకానమీ చదివేటప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ చదివేటప్పుడు ఫస్ట్ సబ్ టాపిక్ దట్ ఈస్ ద ఫోర్త్ యూనిట్ ఫస్ట్ సబ్ టాపిక్ ఆర్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఫస్ట్ యూనిట్ సో సో ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఫస్ట్ యూనిట్ ఓవరాల్ గా తీసుకున్నట్లయితే మనం ఫోర్త్ యూనిట్ లో చూస్తున్నాం దెన్ యూ అబ్జర్వ్ హియర్ నెక్స్ట్ సబ్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సో ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఒక చిన్న తప్పు చేస్తున్నారండి సో సెకండ్ సబ్ టాపిక్ వస్తున్నా నేను దట్ ఈస్ ది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సో యూ అబ్జర్వ్ హియర్ సార్ ఇప్పుడు ఒక బడ్జెట్ వచ్చిందండి అది చదవచ్చా మీరు అని చాలా మంది నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు డోంట్ బదర్ అబౌట్ దట్ చదవాలి ఇట్ ఈస్ నోన్ యాజ్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఇది అంటే కేవలం ఇక్కడ మనం ఈ సంవత్సరం అంటే ఇప్పుడు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్డ్ ఇన్ ఫిబ్రవరి మంత్ యాజ్ వెల్ ఆస్ ఆంధ్రప్రదేశ్ కూడా రిలీజ్ చేసినటువంటి దాన్ని చూసినట్లయితే మధ్యంతర బడ్జెట్ అంటున్నారు ఎలక్షన్ సమయంలో ఇన్ ఎలక్షన్ పీరియడ్ కంపల్ కంపల్సరీ రిలీజ్డ్ ది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ దట్ ఈజ్ ఓన్లీ ఫర్ త్రీ మంత్స్ పర్పస్ ఓన్లీ ఫర్ త్రీ మంత్స్ పర్పస్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కూడా మనం కొంచెం చదవాలి తర్వాత చూసినట్లయితే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తర్వాత చూసినట్లయితే ప్రస్తుతం ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు దానికి సంబంధించిన ప్రచారాలు జరుగుతున్నాయి సో ఆంధ్రప్రదేశ్లో సో మే పదమూడో పద్నాలుగు ఎలక్షన్స్ ఉంటాయి సో మే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జూన్లో రిజల్ట్స్ అన్నటువంటి ఉంటాయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొత్తగా ఏ గవర్నమెంట్ అయితే వస్తుందో ఆ గవర్నమెంట్ ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది అంటే ఫుల్ బడ్జెట్ని ప్రవేశపెడతారు రెండు బడ్జెట్లు మనం చదవాల్సిందే రెండు బడ్జెట్లు చదవాల్సిందే ఇప్పటివరకు అయితే మనం ఓటాన్ అకౌంట్ అకౌంట్ బడ్జెట్ని ఈ చాప్టర్లో ఇక్కడ బడ్జెట్ ఇచ్చారు కాబట్టి ఓటాన్ అకౌంట్ అకౌంట్ బడ్జెట్ని మనం చదువుతాం ఫుల్ ఫ్లడ్ బడ్జెట్ చదవాలి కానీ చాలా మంది అది ఒక్కటి చదివితే సరిపోతుందా సార్ అంటున్నారు లేదండి బడ్జెట్కి ఇక్కడ సిలబస్లో ఇచ్చాడంటే ఏంటంటే యూ మస్ట్ లన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది బడ్జెట్ బడ్జెట్ అంటే ఏ పదం నుంచి వచ్చింది సో బౌగోటి అనేటువంటి పదం ఏంటి ఫ్రెంచ్ పదమా బడ్జెట్ అన్నటువంటిది సో ఈ బడ్జెట్ ఎక్కడెక్కడ వచ్చింది మొదటి బడ్జెట్లో ఎవరెవరు ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లకు సంబంధించిన అంశాలు ఏ ఉన్నాయి అవన్నీ చదువుతూ చదువుతూ ప్రత్యేక ప్రాధాన్యత ద స్పెషల్ ఫోకస్ ఆన్ దిస్ ఇయర్ బడ్జెట్ ఇక్కడ మనం బడ్జెట్లో చూసినట్లయితే అసలు బడ్జెట్ అంటే ఏంటి బడ్జెట్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చదివినా డెఫినేషన్ మీనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఎకానమీ మీరు ఏది చదివినా కూడా దాని యొక్క డెఫినేషన్ చదవండి మీనింగ్ చదవండి అప్పుడే వస్తుంది చాలా మందికి ఎకానమీ అర్థం కాకపోవడానికి ఒక ప్రధాన కారణం ఏంటి అంటే టర్మినాలజీ బేసిక్స్ మీద టర్మినాలజీ మీద కమాండింగ్ ఉండకపోవడం మీకు బేసిక్స్ మీద కమా టర్మినాలజీ మీద కమాండింగ్ ఉంటే ఈజీగా మీరు ఏదైనా సాధించగలుగుతారు ఎకానమీ కూడా అర్థమవుతుంది హియర్ ఆల్సో బడ్జెట్ అంటే ఏంటి సో బడ్జెట్ అన్నటువంటిది రాబోయే సంవత్సరానికి ఆదాయ వేయాలని అంచనా వేస్తూ రిలీజ్ చేసేటువంటి ఒక ఊహాజనితమైనటువంటి పత్రం సో వన్ ఆఫ్ ది ఎక్స్పెక్టెడ్ అప్రోచ్ పేపర్ దట్ ఇస్ ద బడ్జెట్ ఎక్స్పెక్టెడ్ పేపర్ ఫర్ అప్కమింగ్ ఇయర్ రాబోయే సంవత్సరానికి వేయాన్ని ఆదాయాన్ని లెక్కించడం అందుకే సింపుల్గా బడ్జెట్ని ఏమని పిలిచారు బడ్జెట్ అనేది యాన్యువలీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అన్నారు సో బడ్జెట్ మీన్స్ నథింగ్ బట్ ఆఫ్ దలీ ఫైనాన్స్ స్టేట్మెంట్ ఆఫ్ ది కంట్రీ ఇన్ అవర్ ఆర్టికల్ వన్ వన్ టూ సేస్ ది ఆన్యుర్లీ సో అవర్ ఆర్టికల్ వన్ వన్ టూ సేస్ ది ఆన్యువర్లీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ భారత రాజ్యాంగంలోని నూట పన్నెండవ ఆర్టికల్ ఏం చెప్తుందయ్యా ఆ బడ్జెట్ గురించి అంటే సో వే వార్షిక వ్యయ ఆదాయ మదింపు పట్టిక అంటుంది సో వార్షిక వ్యయ ఆదాయ మదింపు పట్టిక సో వార్షిక వ్యయ ఆదాయ మదింపు పట్టిక అంటున్నారు ఇట్ ఇస్ నో ఇది మనం బడ్జెట్ అంటే ఈ విధంగానే మన రాసుకున్నాం తర్వాత మొదటి బడ్జెట్ ని సో బ్రిటిష్ ఇండియా పీరియడ్ లో మొదటి బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు యాజ్ వెల్ యాజ్ ఇండిపెండెంట్ ఇండియాలో మొదటి బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు రిపబ్లికన్ ఇండియాలో ఎవరు మొదటి బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు బడ్జెట్ యొక్క పరిభాషా పదజాలం ఏంటి ఇక్కడ పర్టికులర్లీ సో ఇది బడ్జెట్ యొక్క పరిభాషా పదజాలం మీరు ఇండియన్ ఎకానమీలోనే ఇండియన్ ఎకానమీ బడ్జెట్ వచ్చేటప్పుడే చదివింటారు ఇన్ కేస్ అక్కడ చదవకపోతే ఇక్కడ అర్థం కాదండి సాధారణంగా సో సంఘటిత నిధి అసంఘటిత నిధి ప్రభుత్వ ఖాతా అని ఉంటాయండి ఫస్ట్ వన్ ఇస్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ సెకండ్ వన్ ఇస్ ద కంటిజెన్సీ ఫండ్ థర్డ్ వన్ ఇస్ ది గవర్నమెంట్ అకౌంట్ సో బడ్జెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి గురించి మనం చదవాలి బడ్జెట్ అంటేనే వీటి గురించి మనం చదవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఏం చదువుతున్నాం సంఘటిత నిధి సో కన్సాలిడేటెడ్ ఫండ్ అసంఘటిత నిధి కంటిజెన్సీ ఫండ్ అండ్ గవర్నమెంట్ అకౌంట్స్ వీటి యొక్క డెఫినేషన్ చదవాలి బడ్జెట్ లో టర్మినాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది ఏపీ బడ్జెట్ కావచ్చు ఇండియన్ బడ్జెట్ కావచ్చు ఏదైనా కానీ టర్మినాలజీ అన్నటువంటిది అడుగుతారు టర్మినాలజీ మీద కమాండింగ్ ఉండాలి తర్వాత ఇక్కడ సో ఇవి బడ్జెట్ లోని పార్ట్స్ ఉంటే బడ్జెట్లోని టైప్స్ ఏంటి ఎన్ని రకాల బడ్జెట్లు ఉన్నాయి పర్టికులర్లీ లోటు బడ్జెట్ అంటే ఏంటి ఎన్ని రకాల లోటు బడ్జెట్లు ఉన్నాయి వీటన్నిటిని చదువుతూ చదువుతూ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎలా ఉందనే చదవాలా ఇది మనకిప్పుడు క్లాస్లో నేను ఈ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అంతా ఇస్తూ ఇస్తూ ఓటాన్ అకౌట్ బడ్జెట్ అనేది మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా ఇస్తాను ఇక తర్వాత చూస్తే జూన్ అంటే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వచ్చేటువంటి బడ్జెట్ అది జూన్ పదహైదు వస్తుందో జూన్ ఇరవై వస్తుందో జూలైలో పెడతారో గ్యారంటీ లేదు మీ ఎగ్జామ్ ఏమో జూన్ ఇరవై ఎనిమిది ఇన్ కేస్ అప్పుడు కానీ ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్ పెడితే జూన్లో అప్పుడు ఆ బడ్జెట్ కూడా మీరు చదవాల్సి ఉంటుంది ఆ బడ్జెట్ కూడా చదవాల్సి ఉంటుంది జూన్లో ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్ పెట్టినప్పుడు సోషో ఎకనామిక్ సర్వే సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా ఆల్సో సర్వే ఆఫ్ ఏపీ బడ్జెట్ ఆఫ్ ఏపీ రెండు చదవాలి సర్వే ఆఫ్ ఏపీ అండ్ బడ్జెట్ ఆఫ్ ఏపీ రెండు కూడా మనం చదవాలి అలా చదివినప్పుడే మనం సక్సిడ్ అనేటువంటి సక్సిడ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది ఇది సెకండ్ టాపిక్ సంబంధించి సో సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ టు ఆంధ్రప్రదేశ్ అంటున్నారు ఇది అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సబ్ టాపిక్ అంటే మీకు లిటిల్ బిట్ ఆఫ్ ఇవన్నీ తెలిసి ఉంటాయి జిఎస్డిపి తర్వాత బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సో ఇవన్నీ రెండు టాపిక్స్ ఉంటాయి కానీ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ టు ఆంధ్రప్రదేశ్ అంటున్నారు అంటే ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సహాయం గురించి మాట్లాడమంటున్నారు ఏ విధమైనటువంటి సహాయం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చూసినట్లయితే బైఫర్గేషన్ యాక్ట్ బేస్ చేసుకొని కొన్ని సహాయాలు ఉంటాయి అసలు కేంద్ర రాష్ట్ర సంబంధాలు అన్నటువంటి టాపిక్లో పర్టికులర్గా ఆర్థిక సంబంధాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో హియర్ పర్టికులర్లీ యూ వాంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్ యు హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ ది కమాండింగ్ ఆన్ ది స్టేట్ సెంట్రల్ రిలేషన్స్ పర్టికులర్లీ దట్ ఈస్ ఇన్ దట్ స్టేట్ సెంట్రల్ రిలేషన్స్ ఫైనాన్షియల్ రిలేషన్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో స్టేట్ సెంట్రల్ ఫైనాన్స్ రిలేషన్స్ హియర్ స్టేట్ సెంట్రల్ ఫైనాన్స్ రిలేషన్లో ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పింది అనేటువంటి దాని మీద మనకు క్వశ్చన్ అడుగుతారు అంటే రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా కేంద్రం సహాయం అందించాలి కేంద్రం సహాయం ఎంత అందించాలి ఏమైనా ప్రతి రాష్ట్రానికి కేంద్ర సహాయం గురించి చెప్పేదే ఫైనాన్స్ కమిషన్ ఆర్థిక సో సంఘం అనేటువంటిది ఉంటుంది ఈ ఆర్థిక సంఘం ఫైనాన్షియల్ కమిషన్ని బేస్ చేసుకొని ఫైనాన్షియల్ కమిషన్ ప్రకారము కేంద్రం చేసేటువంటి సహాయాలను చదవాలా ఇవి కాకుండా సో గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ అంటారు అంటే సహాయక నిధులు ఉంటాయి కేంద్రం నుంచి వచ్చేటువంటి సహాయనిక నిధులు సో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ కేంద్రక సహాయక కేంద్రక సహాయ నిధులు కేంద్రక సహాయ నిధులు అంటే కేంద్రము ఏ విధమైనటువంటి సహాయక నిధులను అందిస్తుంది ఇవి ఇవి రెండు జనరల్ అండి అంటే ప్రతి రాష్ట్రానికి కేంద్రం కొన్ని సహాయ నిధులను అందిస్తుంది అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్ చెప్పినట్టుగా ప్రతి రాష్ట్రానికి కొంత ఆర్థిక సహాయాన్ని ఇస్తుంది దిస్ టూ ఈజ్ జనరల్ ఫర్ ఆల్ స్టేట్స్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ జనరల్ ఫర్ ఆల్ స్టేట్ బట్ హియర్ పర్టికులర్లీ హీ ఆస్కింగ్ ది గవర్నమెంట్ అసిస్టెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హియర్ ఆర్ డిస్కస్ అబౌట్ ది బఫర్గేషన్ ఇష్యూస్ బైఫర్గేషన్ చేసినప్పుడు అంటే రాష్ట్ర విభజనలో విభజన ద్వారా లేదా విభజన ప్రకారం ఏవైనా కేంద్రక సహాయం అందిందా ఏదైనా కేంద్రక సహాయం అందిందా అన్నటువంటి దాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం విభజనాంతరము అది కూడా మనం చూడాలి అంటే సార్ సిలబస్లో మెన్షన్ చేయలేరు కదా అంటే సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ టు ఆంధ్రప్రదేశ్ అన్నాను అంటే ఎన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి అసిస్టెన్సీ సహాయం చేస్తుందో అన్ని విధాలను మనం చూడాలని అర్థం

సో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని అనుసరించి ఏమైనా ఆర్థిక సహాయం చేసిందా ఇంతవరకు పర్టికులర్లీ హియర్ డిస్కస్ అబౌట్ ద స్పెషల్ ప్యాకేజెస్ స్పెషల్ ప్యాకేజెస్లో ఎంత అమౌంట్ తీసుకున్నారు ఎంత అమౌంట్ ఇవ్వడానికి అయ్యింది ఈ విధంగా కేంద్రం ఏమేమి సహాయం చేసింది ఇంకా మన కేంద్రం ఏమైనా అప్పులు ఇచ్చిందా ఇత్యాది విషయాలన్నీ కూడా దిస్ ఆల్ థింగ్స్ యూఆర్ లెర్న్ ఇన్ దట్ దిస్ సబ్ టాపిక్ దట్ ఈస్ ద సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ టు ఆంధ్రప్రదేశ్ కే ఆంధ్రప్రదేశ్ కొరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయకాలు ఈ విధంగా ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రాండ్స్ ఇండియన్ ద్వారా విభజన చట్టం ద్వారా అప్పుల ద్వారా ఇవన్నీ కూడా మార్గాలు అంటే తీసుకునేటువంటి కేంద్రం సహాయం చేసేటువంటి మార్గాలు ఇక తర్వాత చూసినట్లయితే స్టేట్ ట్యాక్సెస్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ దిస్ ఇస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ది బడ్జెట్ చదివేటప్పుడే దీని గురించి టాపిక్ వస్తుందండి ఇది బడ్జెట్లో అంతర్లీనంగానే చదువుతాం సో రెవెన్యూస్ రెవెన్యూ అంటే ఆదాయం ఆదాయం ఎన్ని రకాలుగా వస్తుంది సో ఇన్కమ్ సో ఎన్ని టైప్స్ వస్తుంది హియర్ క్లియర్లీ డిస్కస్ అబౌట్ ది టూ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ దట్ ఈస్ ది ట్యాక్స్ రెవెన్యూ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ట్యాక్స్ రెవెన్యూ స్టేట్ ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ సో రెవెన్యూ టూ టైప్స్ ఉంటుంది రెవెన్యూ టూ టైప్స్ ఉంటుంది ఒకటి ట్యాక్స్ బేస్డ్ రెవెన్యూ ట్యాక్స్ రెవెన్యూ పన్నుల ద్వారా రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఇక రెండోది పన్నేతర ఆదాయం దాన్ని పన్నేతర ఆదాయం నాన్ ట్యాక్స్ రెవెన్యూ నాన్ ట్యాక్స్ రెవెన్యూ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పన్నేతర ఆదాయం నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని కూడా రెండింటినీ చదవాలి ఇక్కడ మీకు పన్నుల ద్వారా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏ పన్నుల ద్వారా ఆదాయం స్వీకరిస్తుంది ఏ పన్నుల ద్వారా ఎంతెంత ఆదాయం ఆంధ్రప్రదేశ్కి వస్తుంది సహజంగా ఇక్కడ ఈ పన్నుల ద్వారా చూసినట్లయితే కేంద్ర పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం సో బేస్డ్ ఆన్ ది సెంట్రల్ గవర్నమెంట్ హైయెస్ట్ ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ సో సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ కొంత ఇస్తుంది సో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది సమ్ టైప్ ఆఫ్ ట్యాక్స్ సమ్ టైప్ ఆఫ్ ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్ ఓన్ గా ఇంపోజ్డ్ అండ్ కలెక్టెడ్ సో ఆంధ్రప్రదేశ్ సొంతంగా కలెక్ట్ చేసుకుంటుంది ఆంధ్ర రాష్ట్ర సొంత పన్నులు అంటారు కేంద్ర పన్నులు ఈ కేంద్ర పన్నుల్లో పన్నుల వాటా కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి ఆదాయం కేంద్ర పన్నుల వాటా అంటే కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి వాటా ఈ కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి వాటా ఎంత దాని పరిస్థితులు ఏంటనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి అదే విధంగా మనం చూసినట్లయితే రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రాష్ట్ర ఆదాయం స్టేట్ గవర్నమెంట్ రెవెన్యూ హౌ మచ్ స్టేట్ గవర్నమెంట్ ఓండ్ టాక్సబుల్ టాక్సిబుల్ రెవెన్యూ సో విచ్ టైప్ ఆఫ్ టాక్సెస్ ఇంపోజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఇవి మనం చదువుకోవాలంటే ఇక్కడ మీకు కొంచెం బేసిక్స్ పర్వాలేదు మనం క్లాస్లో వాటిని డిస్కస్ చేస్తాం కొంచెం బేసిక్స్ మనకి తెలియాలి ఆ బేసిక్స్ ఏంటి తెలియాలంటే ఎంత పర్సంటేజ్ ఉంది కేంద్ర పన్నుల్లో కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత పర్సంటేజ్ ఉంది ద సేమ్ ఇక్కడ సార్ గ్రాండ్స్ అన్నారు కదండి సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ అన్నారు పన్నులు తీసుకొచ్చా అంటే పన్నులు అసిస్టెన్స్ కాదండి సహాయం కాదు పన్నులు ఇస్ రైట్ ట్యాక్స్ అనేటువంటిది సహాయం చేసినట్టు కాదు అది అసిస్టెన్స్ కిందికి రాదు పన్నులు అన్నటువంటి రాష్ట్రాల హక్కులు ప్రతి రాష్ట్రానికి ఖచ్చితంగా కేంద్రం పన్నుల్లో భాగాలు ఇవ్వాలి కాబట్టి వాటిని మనం సహాయ నిధుల కింద చూపించకూడదు అందుకోసమే ఇక్కడ స్టేట్ ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్సబుల్ రెవెన్యూ అన్నప్పుడు దాన్ని తీసుకోవాలి హియర్ సెకండ్ వన్ ఈజ్ నాన్ టాక్సబుల్ రెవెన్యూ సో పన్నేతర ఆదాయం మరి పన్నేతర ఆదాయాలు ఏమేమి ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ పన్నేతర ఆదాయం చెప్తేనే మీకు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ చూడ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ప్రాఫిట్స్ నే మనం పన్ను అయేతర ఆదాయంగా నాన్ టాక్సబుల్ గా చెప్తున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆంధ్ర సెంట్రల్ గవర్నమెంట్ అంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేసి ఉంటుంది సో సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేటువంటి పన్నేతర ఆదాయంలో ఇది ప్రధానమైనటువంటి పన్నేతర ఆదాయం మరి అదేవిధంగా రాష్ట్రాల్లో చూసినట్లయితే కూడా స్టేట్ పబ్లిక్ స్టేట్ పబ్లిక్ సెక్టార్స్ ఉంటాయి స్టేట్ పబ్లిక్ సెక్టార్స్ ద్వారా రాష్ట్రాలకు వచ్చేటువంటి ఆదాయాన్ని నాన్ టాక్సబుల్ రెవెన్యూ అంటారు అదేవిధంగా అప్పుల ద్వారా ఏదైనా సో ఆదాయం సంభవిస్తే కూడా దాన్ని నాన్ టాక్సబుల్ రెవెన్యూ అద్దెల ద్వారా అంటే మన ప్రభుత్వ ఆస్తులను ఎవరికైనా రెంట్కి ఇచ్చి ఆ రెంట్ బేస్డ్ నుంచి మనం కలెక్ట్ చేసుకున్నా కూడా వచ్చేటువంటి ఆదాయాన్ని మనం స్టేట్ యొక్క నాన్ టాక్సబుల్ రెవెన్యూ అని చెప్తున్నాము సో ఇలా నాన్ టాక్సబుల్ రెవెన్యూస్ రెవెన్యూస్ ఎన్ని ఉంటాయి అనేటువంటి దాన్ని మనం ఇక్కడ క్లియర్గా స్టేట్ ట్యాక్స్ అండ్ నాన్ ట్యాక్సిబుల్ రెవెన్యూ అంటున్నారు ఇక్కడ పన్నులు రకాలు ఇందులో ప్రధానంగా ఏంటంటే ఏ పన్ను నుంచి ఎంత వాటా వస్తుంది రాష్ట్రానికి సొంత పన్నులు ఎందున్నాయి ఎన్ని రకాల సొంత పన్నులు ఉన్నాయి ఎన్ని రకాల సొంత పన్నుల నుంచి ఎంత ఆదాయం వస్తుంది అన్నటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ దీని మీద కమాండింగ్ ఉండాలి దెన్ ఆఫ్టర్ దట్ అనదర్ సబ్ టాపిక్ ఎక్స్టర్నలీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ కంప్లీట్గా ఈ ఎక్స్టర్నలీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ అన్నటువంటిది సిలబస్ లో మెన్షన్ చేసినప్పటికీ కూడా మనం ఇది కూడా సో సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్లోనే క్లియర్గా వాటిని చదవడం అన్నటువంటిది సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అండ్ పబ్లిక్ డెబిట్ సో దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఫస్ట్ ది ఫస్ట్ యూనిట్ సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వం యొక్క వ్యయం మీద క్వశ్చన్ అడిగారు అంటే ఒక సబ్ టాపిక్ పెట్టారు ఆ సబ్ టాపిక్ ఏంటంటే ప్రభుత్వ వ్యయము సో సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అండ్ పబ్లిక్ డెబిట్ ప్రభుత్వ వ్యయము మరియు పబ్లిక్ డెబిట్ ప్రభుత్వం యొక్క అప్పు అంటే వ్యయం ఎంత ఉంది ఆంధ్ర రాష్ట్రానికి వ్యయం ఎంత ఉంది అప్పులు ఏ విధంగా ఉన్నాయి సో వ్యయం ఎంత ఉంది అప్పులు ఏ విధంగా ఉన్నాయి అంటే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేటి మీద ఎక్కువగా ఖర్చు చేస్తుంది ఈ డిస్కస్ అబౌట్ ది ఎక్స్పెండిచర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్పెండిచర్ ఇంపోజ్డ్ ఆన్ విచ్ సెక్టర్ దట్ ఇస్ ద సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ అమౌంట్ ఇంపోజ్డ్ బై ది సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే వ్యయం చూసినప్పుడు అయితే రాష్ట్ర వ్యయం చూసినట్లయితే ఒక్కొక్క రాష్ట్రానికి కొన్ని కొన్ని ప్రత్యేక అంశాల్లో వ్యయం చేస్తుంటారు ప్రత్యేకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసినట్లయితే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకు సో ప్రభుత్వ పథకాలకు సోషల్ సర్వీసెస్ కోసం ఎక్కువగా మనం వ్యయం చేసినట్లుగా కనపడుతున్నాం మరి వాటి కోసమో లేదా ఇతర ప్రభుత్వ అవసరాల కోసమో ప్రభుత్వానికి అనేక అవసరాలు ఉంటాయి ఈ ప్రభుత్వ అవసరాల కొరకు అన్నిటికీ వ్యయం చేస్తున్నారు ఈ వ్యయం చేసినప్పుడు ప్రభుత్వానికి అయినటువంటి అప్పులు ఏంటి ఇది ఈ సబ్ టాపిక్లో మనం చదవాలి వ్యయం ఎంత ఉంది ఆ వ్యయాన్ని ఎక్కడి నుంచి సమకూర్చుకుంటున్నారు సో హౌ మచ్ ఎక్స్పెండిచర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హౌ టు అడ్జస్ట్ దట్ అమౌంట్ త్రూ డెబిట్స్ ఆర్ నాట్ సో హౌ మెనీ డెబిట్స్ ఆర్ దేర్ ఎన్ని రకాలైనటువంటి అప్పులు ఉన్నాయి ఈ అప్పుల్ని ఎలా తెచ్చుకుంటున్నారు ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారు అవసరమైతుందన్నటువంటి దాన్ని సిలబస్లో పెట్టడం జరిగింది ఈ సబ్ టాపిక్లో మనం చూస్తున్నాం ఇక్కడ మళ్ళీ ఒకటి అడిగాడండి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్టర్ సో రీఆర్గనైజేషన్ సో ఈ రియా రిఆర్గనైజేషన్ మీన్స్ బైఫర్గేషన్ ఆఫ్టర్ బైఫర్గేషన్ అంటే బ ఇక్కడ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ అన్నారు ఇక్కడ చెప్పింది ఇచ్చేటువంటిది ఇది జనరల్ గా జరిగేటువంటిది జరుగుతాయండి కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఏమన్నాడు రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం చేస్తా అన్నటువంటి సహాయాన్ని చేసిందా లేదా అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వాళ్ళు ఇస్తామన్న హామీలన్నింటినీ నెరవేర్చారా లేదా ఎలాంటి సహాయ సహకారాలు అందించారు ఇప్పటి వరకు చూసినట్లయితే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్టర్ రిఆర్గనైజేషన్ ఆఫ్ ది స్టేట్ అంటే స్టేట్ పునర్నిర్మాణం కొరకు రాష్ట్ర పునర్నిర్మాణం కొరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయం ఎంత అన్నటువంటిది ఈ సబ్ టాపిక్ లో మనం డిస్కస్ చేస్తాం సో జనరల్లీ యూ థింక్ యూ లుక్ హియర్ యు అబ్జర్వ్ హియర్ దట్ ఈస్ ద పోలవరం ప్రాజెక్ట్ గవర్నమెంట్ అనౌన్స్డ్ ది నేషనల్ ప్రాజెక్ట్ సో హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ దట్ పోలవరం ప్రాజెక్ట్ త్రూ యూనియన్ గవర్నమెంట్ వట్ అబౌట్ రిమైనింగ్ ప్రామిసెస్ మరి ఆంధ్ర రాష్ట్రానికి బైఫర్గేషన్ పీరియడ్ లో ఎన్నో ప్రామిసెస్ చేశారు ఆ చేసినటువంటి గవర్నమెంట్ అడ్రస్ లేకుండా పోయింది మరి చేసిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి బీజేపీ గవర్నమెంట్ దట్ ఈస్ ద ఎన్డీఏ గవర్నమెంట్ ఎంతవరకు నెరవేర్చింది సో అన్నటువంటిది ఈ ఫస్ట్ యూనిట్ లో మనం చదవడం అన్నటువంటిది జరుగుతుంది ఇక తర్వాత చూసినట్లయితే ఐఎమ్ కమింగ్ టు సెకండ్ యూనిట్ సో సెకండ్ యూనిట్ లోకి సెకండ్ యూనిట్ లోకి మనం వచ్చినట్లయితే హిదర్ దిస్ ఈస్ అనదర్ యూనిట్ లుఖిర్మా ఇది మనకి యాక్చువల్ గా సిలబస్ లో ఐదు యూనిట్లే ఉన్నాయి ఐదు యూనిట్లో ఈ రెండు కలిపి ఉన్నాయండి ఇక్కడ నేను యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ అని చెప్పేట రెండు కూడా ఫిఫ్త్ యూనిట్ లో కలిపి ఉన్నాయి ఇది మీ సిలబస్ ప్రకారం యూనిట్ ఫైవ్ అండి సిలబస్ ప్రకారం అకార్డింగ్ టు యువర్ సిలబస్ దిస్ ఇస్ ది యూనిట్ ఫైవ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ ఫైవ్ ఈ సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ వ్యవసాయము అనుబంధ రంగాలు వ్యవసాయము అనుబంధ రంగాల గురించి ఇక్కడ మాట్లాడాలి సో ఇంపార్టెన్స్ ల్యాండ్ యూజెస్ సెన్సెస్ ఇక్కడ పర్టికులర్గా ఎగ్జామినర్ ప్రతి చిన్న సబ్ సబ్ టాపిక్ని ఇవ్వడం అన్నటువంటి జరిగింది మీకు గుర్తుపెట్టుకోండి సిలబస్లో మెన్షన్ చేసినటువంటి ప్రతి చిన్న సబ్ టాపిక్ మీద కమాండింగ్ ఉండాలి యూ టు కమాండింగ్ ఆన్ ఆన్ ఈచ్ ఎవ్రీ సిలబస్ మీకు అలా ఉన్నప్పుడే సక్సెస్ అన్నటువంటిది వస్తుంది సో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ యు నో వాట్ ఆర్ ది అలైడ్ సెక్టర్స్ ఇందాక నేను బోర్డు మీద రాసి చెప్పాను వ్యవసాయం దాని కింద సో క్రాపింగ్ ప్యాటర్న్ హార్టికల్చర్ క్యాట్లింగ్ ఫారెస్ట్ ఫిషరీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా దిస్ ఆల్ థింగ్స్ కమాండ్ ఆర్ ది అలైడ్ సెక్టర్స్ ఆఫ్ అగ్రికల్చర్ తమ్మండ అలైట్ సెక్టర్స్ ఆఫ్ అగ్రికల్చర్ మరి వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ చదివేటప్పుడు హౌ మచ్ కాంట్రిబ్యూషన్ ఇన్ జిఎస్డిపి ఇన్ విత్ సెక్టర్ ఇక్కడ ఇంపార్టెన్స్ అంటే ప్రాధాన్యత అన్నప్పుడు ఎంతమంది వ్యవసాయం మీద నివసించి బ్రతుకుతున్నారు సో వ్యవసాయం మీద ఎంతమంది నౌ ప్రజెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హౌ మనీ పీపుల్ డిపెండింగ్ ఆన్ ద అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ టుడే ఆల్సో ఆంధ్రప్రదేశ్ ఇస్ ది వన్ ఆఫ్ ది అగ్రేరియన్ స్టేట్ టుడే ఆల్సో ఆంధ్రప్రదేశ్ ఇస్ ది వన్ ఆఫ్ ది అగ్రేరియన్ స్టేట్ యు నో దట్ వన్ దిస్ అగ్రేరియన్ స్టేట్ దిస్ అగ్రేరియన్ స్టేట్ సో హౌ మచ్ కాంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ అండ్ ఇంపార్టెన్స్ ఇంపార్టెన్స్లో చదివేటప్పుడు ల్యాండ్ యూస్ చేస్తున్నాం సో క్రాప్ ప్యాటర్న్ చూస్తున్నాం ప్రొడక్షన్ ఇన్ టన్స్ చూస్తున్నాం మిలియన్ టన్స్ ప్రొడక్షన్ ఇన్ మిలియన్ టన్స్ చూస్తున్నాం ఇవాళ ఇయర్లీ సిలబస్ క్లియర్లీ సిలబస్ మెన్షన్ ల్యాండ్ యూజెస్ సిలబస్ లో మెన్షన్ చేశారు ల్యాండ్ ఇంపార్టెంట్ అంటున్నారు సెకండ్ టాపిక్ ఏమని మెన్షన్ చేస్తున్నారు ల్యాండ్ యూజెస్ అంటే భూమి ఉపయోగాలు సో భూమి యొక్క ఉపయోగాలు ల్యాండ్ యూజెస్ అంటే మనం ఏం చెప్తున్నామంటే భూమి ఉపయోగాల గురించి మనం మాట్లాడుతున్నాం సో ఈ భూమి ఉపయోగాలు ఏమున్నాయి ఏమేమి కథ దీన్ని తెలుసుకో ముందు ల్యాండ్ యూజెస్ గురించి తెలుసుకునే ముందు ల్యాండ్ యుటిలైజేషన్ గురించి తెలుసుకోవాలి అసలు ఎన్ని రకాల ల్యాండ్స్ ఉన్నాయి అన్నటువంటి దాన్ని కూడా మనం తెలుసుకోవడం అన్నటువంటిది జరుగుతుంది సో లుక్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా హండ్రెడ్ పర్సంటేజ్ ల్యాండ్ అనుకున్నాం హండ్రెడ్ పర్సంటేజ్ ల్యాండ్ అనుకున్నాం సో ఆల్వేస్ దిస్ హండ్రెడ్ పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్ నాట్ సూటబుల్ ఫర్ దగ్ర సో కల్టివేషన్ ఇదంతా కూడా కల్టివేషన్ చేయడానికి ఉండదండి ఇందులో సమ్ పర్సంటేజ్ ఫర్ పర్సంటేజ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద రోడ్స్ బిల్డింగ్స్ హాస్పిటల్స్ ఎక్సెట్రా ఎక్సట్రా పర్సంటేజ్ ఫర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్ పర్సంటేజ్ ఫర్ రివర్స్ నదుల కింద కూడా కొంత భూమి ఉంటుందండి కొంత భూమి నదులు ఆక్యుపై చేస్తే అంత భూమి కొంత భూమి నదుల్లో పోతుంది కొంత భూమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లకు బిల్డింగ్లకు దానికి నివాస స్థలాలకు సో సమ్ ఆఫ్ ద ల్యాండ్ ఫర్ లివింగ్ ప్లేసెస్ లివింగ్ ప్లేసెస్ అంటే నివాస స్థలాలు కొంత భూమి లివింగ్ ప్లేసెస్ నివాస స్థలాలకు వెళ్ళిపోవడం అన్నటువంటిది జరుగుతుంది సో ఇలా అంత భూమి కొంత భూమి బంజర్ భూమి అంటారండి సో వేస్ట్ ల్యాండ్ అంటున్నారు బంజర్ భూమిగా ఉంటుంది ఈ బంజర్ భూములు సో బంజర్ భూమి అంటున్నారు ఈ బంజర్ భూమి అనేటువంటిది మనకు ఎంత ఉంది అన్నటువంటిది కొంచెం సో బంజర్ భూమి వెట్ ల్యాండ్ సో అగ్రికల్చర్ ల్యాండ్ బట్ నాట్ దిస్ దిస్ ఇయర్ నాట్ డూయింగ్ ద అగ్రికల్చర్ ఇన్ దట్ ల్యాండ్ వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములు కానీ వ్యవసాయం చెయ్యలేని భూములు వ్యవసాయం చెయ్యనటువంటి భూములు ఇలా అన్ని రకాల భూములను మనం విభజించుకొని ల్యాండ్ ఎంత యూజ్ అవుతుంది ఏ ల్యాండ్ ఎంతకంటే అగ్రికల్చర్కి ఉపయోగపడేటువంటి ల్యాండ్ పర్సంటేజ్ ఎంత సో మనం బంజర్ భూములు అంటున్నాం బంజర్ భూములను కూడా మనం సో చూసినట్లయితే ఫాలో ల్యాండ్ అంటున్నారు నెట్ ఫాలో ల్యాండ్ వేస్ట్ ఫాలో ల్యాండ్ అంటున్నారు ఇక్కడ ఇది చదువుకునేటప్పుడు గ్రాస్ కల్టివేటెడ్ ల్యాండ్ అంటారు నెట్ కల్టివేటెడ్ ల్యాండ్ అంటారు ల్యాండ్ అంటారు అంటే స్థూల సేద్యపు భూమి నికర సేద్యపు భూమి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే స్థూల స్థూల సేద్య భూమి ఎంతుంది నికర సేద్యపు భూమి ఎంతుంది అన్నటువంటి దాని మీద కూడా మనం కమాండింగ్ ఉండాలి ఇవన్నీ మనం అంటే చూసుకునాలా తర్వాత సెన్సెస్ అన్నారు ఇక్కడ పర్టికులర్లీ చెప్పింది అగ్రికల్చర్ సెన్సెస్ అండి మన సెన్సెస్ కాదు హ్యూమన్ సెన్సెస్ కాదు వ్యవసాయ గణాంకాలు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవసాయ గణాంకాలను రిలీజ్ చేస్తుంది ఇప్పటి వరకు పది వ్యవసాయ గణాంకాలను రిలీజ్ చేసింది టన్ సి ఇప్పటి వరకు టెన్త్ అగ్రికల్చర్ సెన్సెస్ ఉంది ఆ టెన్త్ అగ్రికల్చర్ సెన్సెస్ అన్నటువంటిది కూడా మనం క్లాస్లో డిస్కస్ చేద్దాం అకార్డింగ్ టు ద టెన్త్ అగ్రికల్చర్ సెన్సెస్ హౌ మెనీ సో హెక్టార్స్ రెడీ ఫర్ ద కల్టివేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి ఎంత ఉంది సో ఎంత భూమిలో వ్యవసాయం జరుగుతుంది అన్నటువంటి దాన్ని చూస్తారు అదేవిధంగా సగటు కమతము ల్యాండ్ హోల్డింగ్ అంటున్నారు కమ సగటు కమతం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఆయన యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ అని మనం చెప్తున్నాం అంటే సగటు కమతం అదే అదేవిధంగా దేశంలో సగటు ఎంత ఉంది సో పశు సంపదలో ఎన్ని ఉన్నాయి అన్నటువంటి వాన్నింటినీ కూడా మనం అగ్రికల్చర్ సెన్సెస్ అన్నటువంటి దాని మీద తీసుకొస్తాం ఇప్పుడు ప్రజెంట్గా పదవ వ్యవసాయ గణాంకాలు అంటున్నారు టెన్త్ అగ్రికల్చర్ సెన్సెస్ ఇట్ ఈస్ రిలీజ్డ్ బై ది ఆంధ్రప్రదేశ్ గవర్ సారీ ఇట్ ఈస్ రిలీజ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అది చూసాం తర్వాత ఇక్కడ ఏ చేంజెస్ ఇన్ ద క్రాపింగ్ ప్యాటర్న్ అండ్ ప్రొడక్షన్ అంటారు అంటే పంట విధానము ఉత్పత్తి అంటున్నారు పంట విధానములో మార్పు పంట విధానంలో మార్పు మరియు ఉత్పత్తి ఏ ఏ పంట ఎక్కడెక్కడ ఉత్పత్తి అవుతుంది పంట విధానంలో మార్పు మరియు ఉత్పత్తి అంటున్నారు మరి ఇప్పుడు పంట విధానం వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు వచ్చాయా మరి మనం ఈ పంట విధానంలో మార్పు చూసినట్లయితే బిఫోర్ గ్రీన్ రెవల్యూషన్ ఆఫ్టర్ గ్రీన్ రెవల్యూషన్ అని చెప్తాం అంటే ఇండియన్గా ఇండియాలో చూసినట్లయితే గ్రీన్ రెవల్యూషన్కి ముందు ఒక విధంగా పంట విధానం ఉండేది గ్రీన్ రెవల్యూషన్ తర్వాత ఒక విధమైన పంట విధానం వచ్చింది ఇప్పుడు చూస్తే పంట విధానం మారిపోయింది ఇప్పుడు పంటలు ఎలా మారిపోయాయి మనం సో జీరో బేస్డ్ బడ్జెట్ అంటున్నాం అదే విధంగా చూసినట్లయితే శూన్య పంటలు అంటే చెప్తున్నామంటే ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా పంటలు పండించేటువంటిది ఆర్గానిక్ ఫార్మింగ్ అనేటువంటిది ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది మరి వాట్ ఈస్ దట్ ఆర్గానిక్ ఫామ్ మనం ఆర్గానిక్ ఫామ్ చేస్తున్నామా ట్రెడిషనల్ అగ్రికల్చర్ చేస్తున్నామా ఏంటుంది ఈ పంట విధానం ఈ విధానంలో గతంతో పోల్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి వాటిని చదువుతూ చదువుతూ ఏ పంట ఎంత ఉత్పత్తి అయింది ఈ పంట ఉత్పత్తి గురించి చదివేటప్పుడు కూడా మనం పంటల్ని క్లాసిఫై చేస్తాం విభజించుకొని చదువుతాం ఈ పంటని క్లాసిఫై సో విభజించినప్పుడు మొట్టమొదటిగా ఏం చదువుతామంటే క్రాపింగ్ ప్యాటర్న్ చూస్తాం ఆహార ధాన్యాల ఉత్పత్తిని ఫస్ట్ చూస్తాం ఇందులో ఫస్ట్ మనం చేసేది ఫుడ్ గ్రెయిన్స్ సో ఇందులో మనం ఫస్ట్ డిస్కస్ చేసేది ఫుడ్ గ్రెయిన్స్ ఆహార పంటలు ఆహార పంటలు వాణిజ్య పంటలు కమర్షియల్ క్రాప్స్ సో ఫస్ట్ వన్ ఇస్ ది ఫుడ్ గ్రెయిన్స్ ఆహార ధాన్యాలు ఆర్ ఫుడ్ ఫుడ్ క్రాప్స్ సెకండ్ వన్ ఇస్ ది వాణిజ్య పంటలు కమర్షియల్ క్రాప్స్ అంటున్నాం వీటిని ఇట్ ఈస్ నోన్ యాజ్ కమర్షియల్ కమర్షియల్ క్రాప్స్ సో థర్డ్ వన్ ఈస్ ది ఆయిల్ సీడ్స్ ఆయిల్ సీడ్స్ సో నూనెలు నూనె గింజలు ఆయిల్ సీడ్స్ నూనె గింజ పంటల గురించి మనం చదవాలి సో నూనె గింజలు ఫోర్త్ వన్ హార్టికల్చర్ హార్టికల్చర్ పూల మొక్కలకు సంబంధించి లేదు యాక్చువల్గా హార్టికల్చర్ అని తెలుగు పదం ఉద్యానవన పంటలు అంటారు ఉద్యాన పూల గురించి మనం చదువుతాం ఉద్యానవన పంటలు ఎలా ఉన్నాయి సో ఈ విధంగా మనం చూసినట్లయితే అన్నింటిలో ప్రొడక్షన్స్ ఆహార ధాన్యాల్లో ఎన్ని మిలియన్ టన్నుల ఉత్పత్తి వచ్చింది కమర్షియల్ క్రాప్స్ ఎన్ని మిలియన్ టన్నులు వచ్చింది సో హార్టికల్చర్ ఎన్ని మిలియన్ టన్నులు వచ్చింది వీటన్నిటిని ఉత్పత్తి చదువుతాం ఇక్కడ ఇది ఎప్పటికప్పటికి మారుతుంటుంది ఇది కూడా మనకు సోషో ఎకనామిక్ సర్వే బేస్ చేసుకొని మనం చదవాల్సి ఉంటుంది ఇప్పుడు అందుబాటులో ఉన్నంత వరకు నేను మీకు డీటెయిల్స్ ఇస్తాను మీ ఎగ్జామ్ లోపంటే జూన్ కావచ్చు జూన్ మధ్యలో కావచ్చు జూలైలో కావచ్చు సర్వే వస్తే రావచ్చు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఒకవేళ జూలైలో వస్తే మీరు ఏమీ చేయలేరు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి అందుకోసమే ఇప్పుడు ఇది చదవండి ఒకవేళ కొత్తగా వస్తే ఆ థర్టీ పర్సెంట్ అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో సర్వే నుంచి ఆ థర్టీ పర్సెంట్ అప్డేట్స్ మనకు కనుక్కుంటే సరిపోతుంది ఇక తర్వాత చూసినట్లయితే అగ్రికల్చర్ క్రెడిట్ అండ్ సబ్సిడీ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అగ్రికల్చర్ క్రెడిట్ అండ్ సబ్సిడీ ఇట్స్ ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు సో వ్యవసాయ పరపతి వ్యవసాయ పరపతి అంటున్నాం అదే విధంగా చూసినట్లయితే సబ్సిడీ ఇక్కడ వ్యవసాయ పర్వ పరపతి ఎన్ని రకాలైనటువంటి వ్యవసాయ పరపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్నారు సో ఈ వ్యవసాయ పర్వ పరపతి మనం తీసుకుంటే మొదటగా ఈ అగ్రికల్చర్ క్రెడిట్లో మనం మాట్లాడాల్సింది ఏంటయ్యా వ్యవసాయ పరిస్థితి వ్యవసాయ పరపతి గురించి చూసినట్లయితే అని మనం చెప్పినట్లయితే సో వ్యవసాయ పరపతి చూసినట్లయితే మూడు రకాలైనటువంటి పరపతి ఉంటుంది సో షార్ట్ టర్మ్ లోన్ మిడ్ టర్మ్ లోన్ అండ్ లాంగ్ టర్మ్ లోన్ స్వల్పకాలిక రుణము స్వల్పకాలిక రుణము ఇట్ ఈస్ నోన్ ఆస్ షార్ట్ టర్మ్ లోన్ మధ్యకాలిక రుణము మధ్యకాలిక రుణము ఇట్ ఈస్ నోన్ మిడిల్ టర్మ్ మిడ్ టర్మ్ లోన్ దీర్ఘకాల రుణము దీర్ఘకాల రుణం ఇట్ ఈస్ లాంగ్ టర్మ్ లోన్స్ దిస్ ఇస్ ద టైప్ ఆఫ్ లోన్స్ ఆఫ్టర్ దట్ హియర్ ఈ టైప్స్ అయిపోయిన తర్వాత మనము సోర్సెస్ సోర్సెస్ ఆఫ్ లోన్స్ చదవాలి సోర్సెస్ ఆఫ్ లోన్స్ సో టూ టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఆర్థర్ అంటే లోన్కు ఆధారాలు లోన్కు ఆధారాలు సోర్సెస్ లేదా అవకాశాలు ఫస్ట్ వన్ ఈస్ ది ఇన్స్టిట్యూషనలైజేషన్ దీన్ని వ్యవస్థాపూరకము వ్యవస్థాపూరకము రెండోది నాన్ ఇన్స్టిట్యూషనలైజేషన్ వ్యవస్థాపూరకం కానటువంటిది రెండోది సో నాన్ ఇన్స్టిట్యూషనలైజేషన్ వ్యవస్థ వ్యవస్థ పూరకం కానిది ఇవి మనం చదవాలి ఇవి మనం చదవాలి ఇన్స్టిట్యూషనలైజేషన్ కింద కమర్షియల్ బ్యాంక్స్ వస్తాయి సో కోఆపరేటివ్ బ్యాంక్స్ వస్తాయి ఆర్ఆర్బిస్ వస్తాయి ఇలా అన్ని రకాలైనటువంటి బ్యాంకులు అవన్నీ కూడా ఇన్స్టిట్యూషనలైజేషన్ లోన్లో వస్తాయి నాన్ ఇన్స్టిట్యూషనైజేషన్ లోన్లో చూసినట్లయితే ఫస్ట్ వన్ మనీ లెండర్స్ మనీ

ఫోర్త్ వన్ సో మనీ లెండర్స్ కమిషన్ ఏజెంట్స్ ల్యాండ్ లార్డ్స్ అండ్ హియర్ యు అబ్జర్వ్ ద ఫోర్త్ వన్ ఫోర్త్ పర్సన్ ఎవరున్నారయ్యా అంటే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఇట్లా అంటే మనం అగ్రికల్చర్ క్రెడిట్ చదివేటప్పుడు ఇవన్నీ చదవాలి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో కమర్షియల్ బ్యాంక్స్ ఎన్ని ఇస్తున్నాయి ఆర్ఆర్బిస్ ఎన్ని ఇస్తున్నాయి కోఆపరేటివ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంది ఈ పర్టికులర్గా ఈ టాపిక్లో మనం చదివేటప్పుడు పర్టికులర్గా ఈ ఇయర్ ఎన్ని లోన్స్ రిలీజ్ చేసడం జరిగింది సో హౌ మెనీ లోన్స్ రిలీజ్డ్ ఇన్ పర్టికులర్ ఇయర్ దట్ ఈస్ ద పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్ సో వాట్ ఈస్ ద హౌ మచ్ టార్గెట్ ఫర్ ది గవర్నమెంట్ లోన్స్ అంటే ప్రతి సంవత్సరం గవర్నమెంటు ఇన్ని క్రెడిట్స్ ఇవ్వాలి అన్నటువంటిది ఇన్ని లోన్స్ ఇవ్వాలి వ్యవసాయానికి అని మరి వ్యవసాయం రుణాల్లో చూసినట్లయితే కౌలు రైతుల పరిస్థితి ఏంటి అన్నటువంటిది క్లియర్గా మనకిచ్చారు ఇక దెన్ సబ్సిడీస్ ఎన్ని రకాల సబ్సిడీలు ఇస్తున్నారు వ్యవసాయానికి ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఉంది ఫర్టిలైజర్ సబ్సిడీ ఉంది సో క్రాపింగ్ ప్యాటర్న్ సబ్సిడీ ఉంది ఈ సబ్సిడీలు అంటే ఇట్లా మూడు రకాల సబ్సిడీలు మనం చూడాలంటే వ్యవసాయం చేసేటప్పుడు పంటల సబ్సిడీ అంటారండి అంటే పంటల పండించడంలో గవర్నమెంట్ కొంత సబ్సిడీ ఇస్తుంది ఫర్టిలైజర్ సబ్సిడీ అంటే ఎరువులలో ఎరువుల్లో ఇవ్వడం అన్నటువంటిది సబ్సిడీ ఎరువుల్లో ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఈ సబ్సిడీ ఎరువుల్లో ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది అదేవిధంగా మనం చూసినట్లయితే విద్యుత్ సబ్సిడీ ఎలక్ట్రికల్ సబ్సిడీ విద్యుత్ సబ్సిడీ అన్నటువంటిది ఉంది ఈ విద్యుత్ సబ్సిడీని కూడా ప్రభుత్వం ఇస్తుంది ఎంత మొత్తం అమౌంట్ ఇచ్చింది ఈ మొత్తం ఫిగర్స్ లో ఆరు పర్సెంటేజ్ లో అడుగుతారు మరి మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నైన్ ఇయర్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తుంది ఈ నైన్ ఇయర్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ సారీ నైన్ అవర్స్ తొమ్మిది గంటలండి నైన్ అవర్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇచ్చేటప్పుడు ఈ నైన్ అవర్స్ ఫ్రీ ఎలక్సిటీ ఎలక్ట్రిసిటీకి ఎంత మొత్తం ఖర్చు అవుతుంది గవర్నమెంట్ సబ్సిడీ కింద ఎంత అమౌంట్ ఇస్తుంది అన్నది మనం ఇక్కడ చదువుతామండి సో రూరల్ క్రెడిట్ కోఆపరేటివ్ ఇట్స్ కంప్లీట్లీ డైరెక్ట్ లెట్ ఇస్ డిస్కస్ అబౌట్ ది కోఆపరేటివ్ సిస్టమ్ సో దిస్ కోఆపరేటివ్ సిస్టమ్ నాబార్డ్ దిస్ కోఆపరేటివ్ సిస్టమ్ ఇస్ నాబార్డ్ సెకండ్ వన్ నాబార్డ్ ఆఫ్టర్ మనం దీన్ని గమనించినట్లయితే ఏపీలో ఆప్ అంటారు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ అది ప్రతి స్టేట్ కి ఒక పేరుతో ఉంటుంది ఈసో ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆప్కామ్ అన్నాం తర్వాత డిస్టిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ దిస్ ఇస్ ఫర్ ఎయిచ్ ఎవరీ డిస్టిక్ డిస్టిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటున్నాం సో ఆఫ్టర్ దాట్ ఫోర్త్ వన్ మనం చూసినట్లయితే డిస్టిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ తర్వాత ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అంటున్నారు ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అంటున్నారు ఇది మనకు క్రెడిట్ సో ఇక్కడ చూసినట్లయితే క్రెడిట్ సు రూరల్ క్రెడిట్ కోఆపరేటివ్లో ఉంది ఈ మూడింటిని కలిపి మనం ఏం చెప్తున్నామయ్యా అంటే కోఆపరేటివ్ సిస్టమ్ కోఆపరేటివ్ సిస్టమ్ అని చెప్తున్నాం సో ఈ కోఆపరేటివ్ సిస్టమ్ ఏంటి ఈ కోఆపరేటివ్ లో రూరల్ క్రెడిట్ ఎలా ఉంది మరి ఈ బ్యాంకులు ఎలా క్రెడిట్ ఇస్తున్నాయి డిస్టిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు నుంచి ఎంత ఇస్తున్నారు ఆప్ కాప్ నుంచి ఎంత ఇస్తున్నారు బిఎస్ఈస్ ఎంత ఇస్తున్నారు ఇవన్నీ కూడా మనం చూస్తామండి తర్వాత అగ్రికల్చర్ మార్కెటింగ్ సో హియర్ పర్టికులర్లీ అగ్రికల్చర్ మార్కెటింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎలాంటి ఫెసిలిటీస్ని ఇచ్చింది అంటే మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసినట్లయితే ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ కోసం పెట్టినటువంటి సదుపాయాలు ఏంటి అగ్రికల్చర్ మార్కెట్ ఎలా ఇస్తుంది సో దీన్ని మార్క్ ఫ్రెడ్ అంటున్నాము ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ మార్క్ ఫ్రెడ్ సో మార్క్ ఫ్రెడ్ అదేవిధంగా ఈ కోఆపరేషన్ ఈ నామ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఉంది సో నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ దిస్ అగ్రికల్చర్ మార్కెటింగ్ యాక్టివిటీస్ ఎన్ని ఉన్నాయి అన్నటువంటి మార్కెటింగ్ యాక్టివిటీస్ అన్ని మనం ఇక్కడ చూస్తాం ఆఫ్టర్ దట్ ఇరిగేషన్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ పర్టికులర్లీ ఇరిగేషన్ ఇస్ వన్ ఆఫ్ ది లిటిల్ బిగ్ బిగ్గెస్ట్ టాపిక్ ఈ ఇరిగేషన్ గురించి మనం చదివేటప్పుడు జలయజ్ఞం గురించి చదవాలి సో బేస్డ్ ఆన్ ది జలయజ్ఞం స్కీమ్ హౌ మెనీ ఇరిగేటెడ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బేస్డ్ అండ్ జరిగే జ స్కీమ్ హౌ మెనీ ఇరిగేటెడ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హౌ మెనీ ఇరిగేటెడ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాం మరి మొత్తం లొకేట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఎన్ని ఆంధ్రప్రదేశ్లో లొకేట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఎన్ని ఇంతవరకు ఫుల్ఫిల్ అయినటువంటి ప్రాజెక్టులు ఎన్ని పెండింగ్లో ఎన్ని ఉన్నాయి ఏ ఏ ప్రాజెక్టు ఎంతెంత వ్యవసాయానికి త్రాగునీటికి ఎంతెంత ఉపయోగపడుతుంది అన్నటువంటి దాని గురించి మనం చదవాల్సి ఉంటుంది సో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చూస్తాం ఫస్ట్ బేస్డ్ గాంధీ జలయజ్ఞం స్కీమ్ త్రూ దట్ జల జలయజ్ఞం వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ స్కీమ్స్ ఆర్ ఆడారు పోలవరం దగ్గర నుంచి మనం పట్టిసీమ పోలవరం గోదావరి మీద ఎన్ని కన్స్ట్రక్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో యాజ్ వెల్ యాజ్ ఇన్ కృష్ణ కృష్ణా మీద ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి పర్టికులర్లీ ఇన్ కృష్ణ బట్ దట్ ఈస్ ద మద్రాస్ డ్రింకింగ్ వాటర్ పర్పస్ తెలుగు గంగా ప్రాజెక్ట్ తెలుగు గంగా ప్రాజెక్టులు చూస్తే హౌ మెనీ సబ్ ప్రాజెక్ట్స్ ఆర్ దేర్ పర్టికులర్లీ తెలంగాణ రాయలసీమ డెవలప్మెంట్ కొరకు ఎన్ని ప్రాజెక్టులు రాయలసీమ డెవలప్మెంట్ కొరకు ఉన్నాయి అన్నటువంటి దాన్ని అన్నిటిని మనం అన్నటువంటిది జరుగుతుంది ఇక్కడ చిన్న అగ్రికల్చర్ డెవలప్మెంట్ స్కీమ్స్ అని ఉన్నాయి అంటే వ్యవసాయ అభివృద్ధి పథకాలు దీంట్లోనే ఆర్బిస్ మనం సో చూసినట్లయితే ఎన్నెన్ని వ్యవసాయ అభివృద్ధి పథకాల కోసం ఏమేమి చేశాడు అనేటువంటి స్కీమ్స్ అన్నింటిని గురించి మనం చదువుతాం సో హార్టికల్చర్ యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ ఫారెస్ట్ ఇదంతా కూడా సబ్ సెక్టార్స్ సబ్ సెక్టర్లో కాంట్రిబ్యూషన్స్ ఎలా ఉంది అన్నటువంటి దాన్ని మనం చదువుతామండి ఇది సో జనరల్గా ఇకపోతే అనదర్ సబ్ టాపిక్ ఇండస్ట్రీస్ అండ్ గ్రోత్ అని ఉంది ఇండస్ట్రీస్ అండ్ గ్రోత్ అంటే ఇది కూడా మనకు ఫిఫ్త్ యూనిట్లో భాగంగానే ఫిఫ్త్ యూనిట్లో మూడు ఉంటాయి ఫస్ట్ వన్ అగ్రికల్చర్ సెకండ్ వన్ చూసినట్లయితే పరిశ్రమలు ఇండస్ట్రీస్ దీంట్లోనే మళ్ళీ మనం గమనించినట్లయితే సర్వీస్ సెక్టర్ కూడా దీంట్లోనే పెట్టడం అన్నటువంటిది జరిగిందండి ఈ మూడు కూడా థర్డ్ యూనిట్లోనే ఉంటాయి సారీ ఫిఫ్త్ యూనిట్లోనే ఉంటాయి ఈ మూడింటిని చదివితేనే ఫిఫ్త్ యూనిట్ చదివినట్టు మన సిలబస్లో మెన్షన్ చేసిన ఫిఫ్త్ యూనిట్లో మూడు సబ్ టాపిక్స్ ఉన్నాయి సో అది అగ్రికల్చర్ ఒకటి ఇండస్ట్రీస్ రెండవది మూడోది సర్వీస్ సెక్టర్ మూడోది సర్వీస్ సెక్టర్ ఈ మూడు అంటే మనకు మేజర్ సిలబస్ పోర్షన్ ఏముందయ్యా అంటే ఫిఫ్త్ యూనిట్ మేజర్ సిలబస్ పోర్షన్ ఉంది ఫిఫ్త్ యూనిట్ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫిఫ్త్ యూనిట్ ఎక్కువగా ఉంటుంది ఫిఫ్త్ యూనిట్ ఫోర్త్ యూనిట్ కూడా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ప్రతిది సో ప్రతి సబ్ టాపిక్ ఇంపార్టెంట్ అండి మీకు అంటే ప్రతి చిన్న లైన్ కూడా ఇక్కడ సర్వీస్ సెక్టర్లో చూసినట్లయితే సర్వీస్ సెక్టర్ గ్రోత్ అండ్ స్ట్రక్చర్ అని ఉంది సర్వీస్ సెక్టర్ స్ట్రక్చరు గ్రోత్ మనం చదువుతున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏమున్నాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఐటీ పాలసీస్ ఏమున్నాయి అనేటువంటి దాని గురించి చదువుతాం ఇది సిలబస్ కంపోజిషన్ అండ్ సిలబస్ ఎక్స్ప్లనేషన్ నేను నెక్స్ట్ క్లాస్ నుంచి మీకు అగ్రికల్చర్ సెక్టర్ స్టార్ట్ చేస్తాను ఎందుకంటే త్రీ సబ్ టాప్ సబ్ సెక్టర్స్ ఉన్నాయి దీంట్లో ఈ త్రీ సబ్ టాపిక్స్ మనం చదువుతూ అగ్రికల్చర్ ఎక్కువగా మేజర్ పోర్షన్ ఉంది కాబట్టి అగ్రికల్చర్ని ఫినిష్ చేస్తాం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ ట్వంటీ డేస్ మీకు ట్వంటీ డేస్ అనుకుంటున్నాం ఈ ట్వంటీ డేస్లోనే సిలబస్ పూర్తి చేసేడానికి ఆ విల్ ట్రై మై లెస్ట్ లెవెల్ బెస్ట్ ఆ ట్రై మై లెవెల్ బెస్ట్ బట్ గ్యారెంట్లీ ఫినిష్ చేసిన ఇది వి విల్ మైట్ చుమారో థ్యాంక్ యూ మా మీ ఫనీశ్వర్ సార్